వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం కేటరు చాలా విషయాల్లో చాలా విషయాలని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మూలంగా అన్ని విషయాలు పట్టించుకుంటుంది తెలుగుదేశం కేటరు అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసిన అధికారుల దగ్గర నుంచి వాళ్ళు పోలీస్ కావచ్చు అదర్ దాన్ పోలీస్ అధికారులు రెవెన్యూ మిగతా చోట్ల కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా వీళ్ళల్లో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేశారో జగన్మోహన్ రెడ్డి తొత్తుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించారో అలాంటి వాళ్ళని ఎక్కడైనా నియామకం జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందిస్తుంది తెలుగుదేశం క్యాడరు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఐదేళ్లు పడిన బాధలు ఐదేళ్లు అరాచకాన్ని చూసిన మూలంగా వీళ్ళు ఆ రకంగా స్పందిస్తున్నారు మన గతంలో ఎప్పుడూ లేదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి తెలుగుదేశం అధికారం కోల్పోతుంది తర్వాత వరుసగా రెండుసార్లు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత కూడా ఎప్పుడు ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చారు ఏంటి వచ్చినాయి అనేది చూసుకుంటారు కానీ ఏ అధికారిని ఎక్కడ పెట్టారు ఏ ఎస్పీని ఎక్కడ పెట్టారు ఇలాంటివి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఈసారి మాత్రం అన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు దాంతో ఏమవుతుందంటే ఈ కూటమి ప్రభుత్వం కొన్నిసార్లు కొన్ని నియామకాలు చేసినప్పుడు వాటి మీద తీవ్రంగా విమర్శలు వెలువెత్తున్నాయి గతంలో చాలా అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలకృష్ణ ద్వివేదికి ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇచ్చినప్పుడు అట్లాగే విమర్శలు వచ్చినాయి ఎందుకంటే ద్వివేది హార్డ్ కోర్ వైసీపీకి చేశాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అతని మీద అంటే అతను వైసీపీ ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు కోర్టు ఉత్తర్వులు పాటించినందుకు అతనికి శిక్ష కూడా పడింది సో అలాంటి అధికారిని ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అతను తప్పించారు ఏ బాధ్యతలు అప్పగించకుండా పక్కన కూర్చోబెట్టారు అట్లాగే ప్రజమ్న విషయంలో కూడా విమర్శలు వచ్చినాయి చంద్రబాబు గారు ఆయన ఆయన పేషీలు పెట్టుకున్నారు ప్రద్యుమ్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని ఎన్నికలకు ముందు ఉద్యోగులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వైసీపీకి వేయాలని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అయినా మరి తెచ్చిపెట్టుకున్నారు మరి వాళ్ళ మధ్య ఏమిందో ఏంటో మాకు తెలియదు ఇట్లా కొంతమంది కొన్ని నియామకాలు ఇప్పుడు మదనపల్లె భూమి కబ్జాల కుంభకోణం ఉంది కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొమ్మిది వందల ఎకరాలు కబ్జా చేశాడని ఆ తర్వాత ఫైళ్ళు కాలిపోయి అంత గొడవ అయింది ఆ టైంలో అక్కడున్న అధికారి వెంకటేశ్వరన్ను ఇప్పుడు మళ్ళీ పక్కనే పొరుగునే ఉన్న తిరుపతి కలెక్టర్గా పెట్టారు దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి ఒకవైపు అక్కడ కుంభకోణాల మీద విచారణ జరుగుతూ ఉంటే పొరుగు జిల్లాలోనే అతను కలెక్టర్గా ఏంటి అతను ప్రభావితం చేయడం అనేది ఒక విమర్శ ఉంది అట్లా ఈ పోస్టింగ్ల మీద రకరకాల విమర్శలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఐదేళ్లు లూప్ లైన్లోనో ఐదేళ్లు పోస్టింగ్లు లేకుండానో ఐదేళ్ల పాటు బాగా అంటే అణిచివేయబడిన ఉద్యోగులందరూ కూడా ఏం కోరుకున్నారంటే పార్టీ పేరుతోనో కులం పేరుతోనో అణిచేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సో వాళ్ళంతా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి పోస్టులు దక్కుతాయని ఆశించారు కానీ అవి దక్కని వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ఏంటి మేము అప్పుడు సఫర్ అయ్యాము ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాం ఇప్పుడు కూడా మా కళ్ళ ముందే అప్పుడు పెత్తనం చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ పెత్తనం చేస్తున్నారు అనేది తరచుగా వినిపిస్తున్నాయి ఈ మూడు నెలల్లో నాకైతే దాదాపు ఒక పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చి ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఫోన్ చేసి అదేంటి ఇంత అన్యాయం జరుగుతుంది నాకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నింటినీ ఇక్కడ ప్రజెంట్ చేస్తే మొత్తం వీడియోలన్నీ మీద చేయాల్సి ఉంటుంది అన్నమాట కానీ అంత ఇది ఉంది అంత అసంతృప్తి ఉంది చాలామందిలో ఇప్పుడు నిన్న ధర్మవరం దగ్గర చూసాం మనం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో మల్లికార్జున అని ఒక మున్సిపల్ కమిషనర్ని మంత్రి సత్యకుమార్ గారు ఆయన ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నాడు ఇతను చాలా సమర్థుడు మంచోడని కానీ అదే మల్లికార్జున ధర్మవరంలో గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా వేధించాడు తెలుగుదేశం కార్యకర్తలు అతని నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతను అప్పట్లో కమిషనర్గా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా కమిషనర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం సానుభూతి పట్ల ఇళ్లని దగ్గరుండి కొట్టించాడు ముందుకు వచ్చింది రోడ్డు మీదకి వచ్చిందనో లేకపోతే అక్కడికి వచ్చింది ఇక్కడికి అట్లాగే ఏడు వేల ఇళ్ళు శాంక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ఇళ్లను రద్దు చేసి ఆ ఏడు వేలు వైసీపీ సానుభూతి పరులకు కేటాయించాడు అట్లాగే ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్లకు వర్క్స్ కూడా ప్రయారిటీ వైసీపీ వాళ్ళకి ఇచ్చాడు టీడీపీ వాళ్ళకి ఇవ్వాల మీరు వైసీపీ కండవా వేసుకొని వస్తే ఇస్తానని డైరెక్ట్గా చెప్పాడని టీడీపీని అక్కడ లోకల్ లీడర్స్ ఆరోపిస్తున్నారు అలాంటి వాడిని ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అలాంటి వాడిని ఇప్పుడు మళ్ళీ తెచ్చి మంత్రి సత్యకుమార్ పెట్టుకున్నారు అతన్ని ఎట్లా పెట్టుకుంటారని తెలుగుదేశం వాళ్ళు నేను ధర్నా చేశారు మంత్రి సత్యకుమార్ని అడ్డుకున్నారు దానికి ఆయన ఏమంటారు అతను చాలా సమర్థుడు అందుకే తెచ్చి పెట్టుకున్నాను అంటారు వాస్తవంగా ఇక్కడ మనం నిజాలు మాట్లాడుకుంటే ధర్మవరంలో బీజేపీ అనేది చాలా నామమాత్రం గట్టిగా ఇండిపెండెంట్ పోటీ చేస్తే వెయ్యి ఓట్లు పడతాయి లేదా రెండు వేల ఓట్లు పడతాయి సో కూటమి కారణంగానే అక్కడ సత్యకుమార్ గెలిచాడు సో అలాంటప్పుడు ఏంటంటే మిత్రపక్షానికి చెందిన కార్యకర్తల అభీష్టాన్ని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మన్నించాల్సిన అవసరం ఉంది అలా జరగనప్పుడు ఏమవుతుందంటే ఇవే చిన్న చిన్నగా పెరిగి పెద్ద అవుతాయి ఈ విభేదాలన్నీ కూడా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది అదేంటంటే ఇప్పుడు ఒక మల్లికార్జున ఇష్యూ అయినా ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకోలేదు ఎంతమంది వైసీపీ అనుకూల అధికారులకు పోస్టింగ్లు దక్కలేదు ప్రధానమైన పోస్టింగ్లు అనే ప్రశ్న కూడా వస్తుంది నిన్నగాహం మొన్న కూడా మన ఆర్డీఓలు డిఆర్ఓలు పోస్టింగ్స్ చూసాం అంటే మన గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా జగన్మోహన్ రెడ్డి మెప్పుకోల కోసం అనేక అకృత్యాలు చేసిన తర్వాత ఆయన ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్గా వేశారు ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉండగా రెండు వేల ఇరవై రెండులో రిక్రూట్ అయిన అభ్యర్థుల మీద చాలా ఎలిగేషన్స్ చాలా వివాదాలు వచ్చినాయి అసలేంటి ఈ ఎంపికలన్నీ కూడా ఈ ఎంపికల్లో అవినీతి ఏరులై పారిందన్న విమర్శలు వచ్చినాయి అట్లాగే ఆ సమాధాన పత్రాలు దిద్దే విధానం మీద కూడా రెండు మూడు సార్లు దిద్దారు ఒకసారి మాన్యువల్గా దిద్దారు తర్వాత మళ్ళీ అట్లా కాదన్నారు వీటి మీద కోర్టుకు కూడా వెళ్ళారు చాలా గొడవ అయింది అప్పుడు సో ఈ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ వాళ్ళని ఎన్నికల సమయంలో విధుల నిర్వహణకు వాళ్ళని వినియోగించొద్దు అని చెప్పి వాళ్ళని విధు నిర్వహణకు దూరంగా ఉంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వాళ్ళంతా ఏకపక్షంగా వచ్చారు అక్రమంగా వచ్చారు వాళ్ళు అక్ర ఏకపక్షంగా వైసీపీకి పనిచేస్తారు కాబట్టి వాళ్ళని నియమించొద్దని ఆ రోజున వద్దు అని గొడవ చేసింది తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ బ్యాచ్లో ఉన్న ఇరవై నాలుగు మంది అధికారులకి చాలా కీలకమైన పోస్టులు ఇచ్చింది కీలకమైన ప్రదేశాల్లో పోస్టింగ్స్ ఇచ్చింది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్లో రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ కూడా అవ్వాల ట్రైనింగ్ అక్టోబర్లో కంప్లీట్ అవుతుంది ట్రైనింగ్ కాకముందే వాళ్ళకు కూడా పోస్టింగ్లు ఇచ్చారు ఆ రోజు ఎవరైతే అక్రమంగా నియమితులయ్యారు వైసీపీకి అనుకూలంగా ఉన్నోళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళంతా కూడా వచ్చేశారు ఆర్డీఓలుగా డిఆర్ఓలుగా వచ్చేశారు వీళ్ళ పోస్టింగ్ రోడ్ ఇవ్వద్దని గొడవ చేశారో ఇవాళ అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది కీలకమైన పోస్టింగ్లు ఇచ్చింది ఇది కూడా విమర్శలకు తావిస్తూ ఉంది ఈ నియామకం కూడా సో ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఐదేళ్ళు లూప్ లైన్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో కొంతమందికి రావు వాళ్ళు ఏమో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు సో ఇలాంటి నియామకాలన్నీ చేపట్టేటప్పుడు సాధారణంగా ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో అనుకోండి ఏ ఎమ్మెల్యేనో ఎవరో చూసుకుంటారు మంత్రో ఎస్ఐనో ఎంఆర్ఓనో సిఐనో మార్చాలంటే ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడు ఆయనకు బ్యాడ్ రిపోర్ట్ వస్తే నాకు అక్కర్లేదంటాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక వడపోత యంత్రాంగం అనేది ఒకటి ఉండాలి లేకపోతే ఇలాగే ఉంటుంది ఇప్పుడు సరే కూటమిలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ చేసింది అంటే అదేంటి అని తెలుగుదేశం వాళ్ళు అనవచ్చు కానీ తెలుగుదేశమే చేసినప్పుడు ఎవరిని అనాలి ఇవన్నీ కూడా కేడర్లో చాలా నెగిటివ్ క్యాడర్ నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని ఇలాంటి వాటి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయన ఒక కమిటీని పెట్టుకుంటే బాగుంటుంది అసలు ఈ పోలీసుల నియామకంలో కావచ్చు లేదంటే రెవెన్యూ వాళ్ళ నియామకంలో కావచ్చు ఎవరెవరు అప్పట్లో అన్యాయానికి గురయ్యారు ఎవరెవరు అప్పుడు అరాచకం చేశారు ఆ లిస్ట్ తీయటం అనేది పెద్ద ఇష్యూనే కాదు అసలు అది పెద్ద సమస్యే కాదు ఓ నలుగురికి అప్పు చెప్తే నాలుగు రోజులు ఇచ్చేస్తారు ఏంటి మాకే తెలుస్తుంది ఎవరెవరు ఏం చేశారు ఏంటనేది మా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కానీ అలా కాకుండా ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు మేము మేము తీసుకున్న నిర్ణయమే కరెక్టు మా నిర్ణయమే సరైంది అన్నట్టుగా భావించి ముందుకెళ్తే దానివల్ల నష్టం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్